ಕಾರ್ಯಕ್ರಮ ಓಕೆ వచ్చారు ఏంటి ఫంక్షన్ వచ్చారా లేదండి పల్లీలు అమ్మకూడదు వచ్చారు ఎందుకంటే బాబు అంత కోపం తెచ్చుకుంటారు కాబట్టి ఇంత మంది వచ్చారు ఇంత పెద్ద అతిథులు మహారాజులు వచ్చారు ఎదురుగా ఎంత మంది ప్రజలు ఉన్నారు పక్కన పక్కరా ఎవరైనా నేను అలాగంటారు కానీ ఇంతక నేను ఎలా కారు దిగి అడుగు ఎలా బయట కట్టాను ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలిసిన బాబు ఏమని అందం అమ్మాయి బాబాయ్ ఏమిటి అందం అని ఉంటుంది ఎవరు ఏమంటారండి మా ఊరు తాపేశ్వరం నన్ను అందరూ ఏమంటారు తెలిసిన ఏమంటారు మొట్టకాజా మొట్టకాజా అంటారు అది మొట్టకాజా అయి ఉంటుంది మంచి లాజిక్ కింద పెట్టి నిమ్మకాయలా ఉంది మొహం ఏమండి నా లుక్కోడు కూడా అంటారు ఏమిటో అప్పుడే తీసే పోతరేగా ఉన్నారు అంటారు లేదు ఎప్పుడో తుప్పరేగా ఉంటారు మీరు సరిగ్గా ఏంటి మీదకి వస్తావు ఏదికి వస్తావు ఏంటి అన్న నీలో ఎక్కువ మాట్లాడదు మా చంద్రబాబు గారు కదా మంచి క్లోజ్ తెలుసా ఎమ్మెల్యే గారు మంచి క్లోజ్ రాత్రే ఫోన్ చేసి మాట్లాడా పెట్టి ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు సరే కానీ ఏమన్నా బస్ స్టాండ్ అది బస్ స్టాండ్ మీ బాబు ల్యాండ్ ఏం కాదు బస్ ఎక్కొచ్చు కదా ఎక్కడ అంటే ఎంత సరదో అయినా ఇప్పుడు పుట్టింది కానీ బయలుదేరి దేనికి మా నాన్న నా పైన పెళ్లి పెట్టుకున్నాడు అండి కూతురికి లంగా పెట్టలేడు కానీ పెంగ పెట్టుకున్నాడంటే మీరు బాబు ఏడే దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల 5 పైసలు కూడా చూపలేదండి గుళ్ళో పెళ్లి పెట్టాడు మా మామగారు కానుకలన్నీ ఉండిలో వేయనంటే సర్వించడానికి వచ్చిన వాళ్ళు అంతా ఉండిలో వేశారు పోనీ దీని పేరు కీర్తండి నా పేరు శేషు అండి శుభలేఖలో ఏమని రాయాలి శేషు కీర్తులు అని రాయాలి ఆడేమో కీర్తి చేసులు అన్నాడు సాగు పెళ్లి కూడా వస్తాడండి ఒక ఎదో రాలేదు సరేనా ఏమండి ఇప్పుడు మా వాళ్ళని ఆడిపోతుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు నగ నట్లా పెట్టారా నగ నట్లా పెట్టారు మాదేమో కళ్యాణి జ్యువెలరీ షాప్ కళ్యాణి టిఫిన్ సెంటర్ కావాలంటే దోశ పెడతాను తినేళ్ళు రా ఏదో ఒకటి మా నాన్న బైక్ పెట్టాడు కదండి ఏం బైక్ పెట్టాడండి ఇన్స్టాల్మెంట్ అంటే అప్పుడో పాతికవేలు అప్పుడో పాతికవేలు ఎత్తాడు అనుకున్నాను ఒకసారి యాండ్ల బార్ ఇచ్చాడు ఒకసారి టైర్ ఇచ్చాడు ఒకసారి సీట్ ఇచ్చాడు ఒకసారి ఇంజిన్ ఇచ్చాడు ఏదో ఒకటి ఇచ్చారు కదండి ఏమి ఇచ్చాడు ఇంకా లాక్ ఇవ్వలేదు ఆ దుప్పటి ఏడుతుంది ఏదో పండి పద బస్సు కూడా ఏమవుతుంది యాడ గురువు గారు అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చేటప్పుడు అలసిపోయానండి ఒరే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అలసిపోయారు పెళ్లి పొద్దున్న పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారా మాత్రం ఎరగదీ చేస్తానండి ఏంటి ఎరగదీసేస్తావా ఏంటి ఒంగుండి ఆరోపత్వం ఒకసారి చూడు ఆరోగుండి అదే సార్ చూడు ఒరే నీ ఆరోగ్యండి చూడలేకపోతున్నావు రేపు పొద్దున పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా నువ్వు అదిగా ఏమండి గురుగారు నాకంతా ఎందుకులే కానీ ఎందుకు ఎవరండి తెలిసాక చెక్క కాదురా మా ఆవిడి మీ ఆవిడ సార్ పేరేంటి సార్ సోనాలి బిందే కాదు సత్తు బిందే అప్పు అవును మీ ఆవిడ గారు చూసినా నాకు మంచి కవిత చెప్పాలంట ఏది దీన్ని చూసినా నీకు కవిత చెప్పాలనుకున్నావు అంటే నువ్వు ఎంత ఎదవో అర్థమైంది కవిత చెప్పు చెప్తాను సార్ నీకోసం ఈ గొడుగు అబ్బో నీ అడుగులో నా అడుగు ఓహో నీకేం కావాలో అడుగు దాని మూతి కడుగు తప్పలేదా సార్ ఎంత ఎందుకులే కానీ సార్ 10 గంటల బస్సు 8 గంటలకు వస్తుంది సార్ ఏంటా అన్న అదే 10 గంటల బస్సు 8 గంటలు 10 గంటల బస్సు అని నువ్వు అంటున్నావు మళ్ళీ 8 గంటలకు వస్తుంది అని అంటావుట్రా అంటే అర్జెంట్ అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి సార్ ఓ పని నడి రోడ్డు మీద నుంచో ఎవడో ఒకరు గుర్తు ఆడే తీసుకెళ్తాడు దాన్ని అడిగింది అడిగా సార్ లాస్ట్ బస్సు 8 గంటలకి అని 12 గంటలకు వస్తుందా తర్వాత బస్సులు ఏం లేవా లాస్ట్ బస్సు సార్ అదే ఇప్పుడు ఈ అడ్రస్ ఎక్కడ కొద్ది చెప్తారని నాకు తెలుసు సార్ నాకు తెలియదు లేనప్పుడు ఈ అడ్రస్ కి వెళ్తున్నాను మైక్ ఇచ్చి కూడా వెళ్తాను ఈ అర్థమండి నాకు తెలియదు నాకు చెప్పండి అత్తారిల్లు హైదరాబాద్ అత్తారిల్లు హైదరాబాద్ అంటే అమెరికాకి ఏమన్నా ప్రెసిడెంట్ మీ అత్తగారు చెప్పడానికి ఏమండి ఇప్పుడు నాకు అర్థం కాదు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంటుందండి వైజాగ్ లో ఉంది బీసెంటర్ ఎక్కడ ఉంటుందండి విజయవాడ ఉంది చార్మినార్ ఎక్కడ ఉంటుందండి పాత బస్తీలో ఉండదు మరి ఇవన్నీ తెలిసిన మా అత్తగారు ఎందుకు తెలియదండి చార్మినార్ కి బీచ్ కి విజయవాడకు 1000 మంది వస్తారు మీ అత్తగారు దగ్గర కూడా వస్తారా ఎందుకులే మీద నోట్లో ఎవరు పెట్టాను నా కర్మ కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఒక మైక్ ఇచ్చు చాలా మంది మాట్లాడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఈరోజు